గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సహకరించాలి. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు. పెద్దపల్లిలో బార్ అసోసియేషన్ కోర్టు సిబ్బంది జట్ల మధ్య క్రికెట్ పోటీ. టాస్ వేసి ప్రారంభించిన జిల్లా జడ్జ్ డాక్టర్ హేమంత్ కుమార్. మా విజ్జన్న 2024 క్యాలెండర్ తయారు చేయించిన విజ్జన్న వీరాభిమాని సిద్ధం వెంకటేష్. హైదరాబాద్ లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ. జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభతో రాష్ట్ర స్థాయికి ఎంపికైన పెద్దపల్లి ట్రేటి ఉన్నత పాఠశాల విద్యార్థి సాయి తేజ పూలబొకే అందించి అభినందించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పెద్దపల్లి సింధూర ఐటీఐ గీతాంజలి హైస్కూల్లో ఆర్ఆర్ ప్రీమియర్ లీగ్ ఆటల పోటీలు. విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్ ను వెలికితీసేందుకే పోటీలన్న చైర్మన్ రేపాల రజిత, డైరెక్టర్ రేపాల రోహిత్. ప్రగతి నగర్ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థినులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేసిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్. పెద్దపల్లిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడి చేసిన పోలీసులను శిక్షించాలని డిమాండ్. పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో విద్యార్థులకు టీషర్ట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. అప్పన్నపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2006-2007 బ్యాచ్ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. నిమ్మనపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు లైన్స్లాబా పెద్దపల్లి ఎడెట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్ అందజేత. బ్రాహ్మణపల్లి రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అంతకుముందు ఉప సర్పంచ్ రైతు ఓదెలరాజు సాగు చేసిన టమాటా పంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్.